హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక వెరైటీ మన తోటలో మన మిద్దె తోటలో చేస్తున్నాం ఏందంటే మామూలుగా కొనుక్కొస్తాం కదా ఒకరి చెట్లలో నుంచి కోసిచ్చారు ఆ కొమ్మల్ని చిన్న చిన్న కొమ్మల్ని అలా గుచ్చాము మేము తొట్లలో ఆ మునగాకు బాగా వచ్చింది అందుకని ఇప్పుడు మనం దాన్ని కోసి మనం ఒక వెరైటీ చేద్దాం గుర్తుగా ఉంటుందని ఇలా చూపించడం కోసమే కోస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మీరు మళ్ళీ చిన్న చెట్లే కోసేస్తున్నారా అనుకోవద్దండి మనకు ఒక వీడ కావాలి కదా అందుకోసం మళ్ళీ ఇగురులు వస్తాయిలేండి చాలా చిన్న కొమ్మలు అట్టు గుచ్చు బాగా అన్నమాట చూడండి కావాలంటే చిన్న కొమ్మలు ఆ చెట్లో నుంచి వాళ్ళు చిన్న చిన్న వించి ఇస్తారు కదా మనకు అట్లా పదికి ఇరవై రూపాయలకి అట్లా కొనుక్కొచ్చేవాళ్ళం అనమాట కొనుక్కొచ్చినప్పుడు ఊరికే తమాషాగా గుచ్చాం అవి వచ్చేసాయి అనమాట కొన్ని రాలేదు కానీ కొన్ని వచ్చాయి ఇదైతే అసలు చూడండి బాగా పొడవు వచ్చిందనమాట బాగా పొడుగ్గా వచ్చింది ఇది అసలు ఇంకా చాలా బాగా వచ్చింది ఆ చెట్టు మళ్ళీ వానుకో ఏమో తెలియదు కానీ సన్నగా కోతిలాగే వెళ్ళిపోయిందనమాట దాని క్లిప్ ఇప్పుడు పెడతా మీకు ఫస్ట్ చాలా బాగా వచ్చిందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత చూస్తే అది పొడుగ్గా వచ్చేటప్పటికి కింద కొమ్మలన్నీ రాలిపోయి సన్నగా పొడుగుగా వచ్చింది కోతి కొమ్మలాగా సరేలే ఇంకేం చేస్తామని మొత్తానికి మన తోటలో మునగాకు కోసి మనం ఇప్పుడు కూర వండేసుకుంటున్నాం అనమాట నాకైతే చాలా ఇష్టం ఇంట్లో మునగ చెట్టు వేసుకొని మనం కోసుకొని మన ఇంట్లో మునగ చెట్టు మనం కోసి వండడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట నాకు చూడండి ఇప్పుడు పెరిగేటప్పటికీ ఎంత సన్నగా పొడవుగా వచ్చేసింది ఇంకా దీన్ని ఇలాగే ఉంచామనుకోండి మనము అది వంగిపద్ది ఇంకొంచెం పైకి వచ్చిందంటే వంగిపద్ది ఇంక వేస్ట్ ఆ చెట్టు అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే దాన్ని సగానికి విరిచేస్తున్నా కటింగ్ చేస్తే తర్వాత మళ్ళీ కింద నుంచి కొమ్మలు వస్తాయేమో చూద్దాం ప్రయోగం అంతే ఒకసారి ఇంచేసేసి మళ్ళీ గుబురుగా వస్తుంది ఏమో మనం అప్పుడప్పుడు వీడియో కూడా తీసి పెడతా ఉంటాం అనమాట మన ఇంట్లో చెట్లతో మనం ఇలా చే దాని జీవితం దాడుకుంటున్నాం మునగ చెట్టుతో నాకు ప్యాడ్ దొరకలే ప్యాడ్ అయితే అలా పెడతారనమాట మునగ చెట్టుకి నాకు ప్యాడ్ దొరకలేదు అందుకని దాంట్లో ఉండే మట్టి ఎత్తి పెడుతున్నా అంటే డైరెక్ట్గా ఎండ తగిలితే ఆ కొమ్మ ఎండిపోద్ది కదా ఇంచేయాలంటే బాధ అది ఇంచకపోతే వేస్ట్ ఇంక ఇంకొంచెం పొడిగిపోయింది అనుకో పైకి అది వేస్ట్ ఇంక వంగిపోద్ది లేదు ఒకే కొమ్మ కోతలాగా పెరిగింది అది అందుకే దాన్ని కట్ చేసి పడేసా ఇప్పుడు కింద నుంచి కొమ్మలు వచ్చి మన చెట్టు గుబ్బురులాగా వచ్చి కాయలు కాస్తుందేమో చూద్దాము అప్పుడు చూడండి మన చెట్లో కాయలు కోసుకొని అప్పుడు మనం కూర వండుకుందాం అన్నమాట ఇప్పుడు అసలు చాలా హ్యాపీ అసలు ఎందుకో తెలియదు కానీ నాకు ఆ సొంతంగా మన మన ఇంట్లో వేసి మన చెట్లో నుంచి కోసుకొని వండాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట మొత్తానికి ఇన్ని రోజులకి నా తీరిపోతూ తీరిపోతుంది అంటే తీరిపోయింది కూడా కోసేసాను వండేసాను కూడా అనమాట మా అమ్మాయికి చెప్తూ ఉన్నాడు మా అమ్మాయి ఇంచొద్దు ఇంచొద్దు అనింది నేను చెప్తున్నాను ఇక్కడంతా వస్తుందిలే కొమ్మలు చూస్తుండు గుబురుగా వస్తుంది అని మా అమ్మాయికి చెప్తూ ఉన్నాను అనమాట మా మేమిద్దరం చాలా బాగా మాట్లాడి చాలా జోకులు వేసుకొని బాగా నవ్వుకున్నామండి కానీ అక్కడ అంత డిస్టర్బెన్స్ వేరే సౌండ్స్ అన్నీ వస్తున్నాయి మళ్ళీ ఎందుకు ఆ సౌండ్స్ రావడము డిస్టర్బ్ అవుతుందని నేను అంత సైలెంట్లో పెట్టేసి మళ్ళీ నా వాయిస్ ఇస్తున్నాను అనమాట లేకపోతే అసలు చాలా బాగుంది మేము అక్కడ మాట్లాడుకోవడం మా అమ్మాయి చూడండి ఎందుకంటే తనకి ఏమో చే ఇట్లా వీడియోలు కనబడాలని కానీ వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోడు కదా మళ్ళీ ఏమని అంటాడు ఏమని ఏమన్నాడు కానీ తనకి ఎందుకులే అని గబక్కనొద్దనప్పుడు ఏమన్నా ఉంటుంది కదా వాళ్ళ హస్బెండ్కి కనిపించడం ఇష్టం లేనప్పుడు తను కనబడకూడదు కదా అందుకని అలా ఏమనుకోవద్దు ఇప్పుడు మనం దీన్ని ఈ మునగాకుని మనం వండేసుకుందాం రండి మన మునగాకును మనం కొంచెం డిఫరెంట్గా చేద్దాం అందరూ చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం కొంచెం పసుపు వేసాను కొంచెం ఉప్పు వేసాను ఆల్రెడీ కారం వేసేస్తాను అది మా అమ్మాయి షూట్ చేయడం వేసేటప్పుడు షూట్ చేయడం మర్చిపోయిందేమో మొత్తానికి ఉప్పు కారం పసుపు వేసేసాను అనమాట ఇంకా ఒక ఆరు గుడ్లు తీసుకున్నాను ఆరు గుడ్లు దూరం నుంచి తీస్తుంది కదా అందుకని ఆరు గుడ్లు కనబడవు ఇప్పుడు నేను ఒక్కొక్కటి కొట్టి కొట్టి దాంట్లో వేస్తున్నాను ఎందుకంటే సంతోషంలా అనమాట కొంచెం వీడో పెద్ద వచ్చి ఉంటుందేమో కొంచెం ఎంజాయ్ చేయండి మా ఇద్దరు మాటలు అన్నీ అంటే చాలా బాగుండేది మేము మా డైస్ ఇత ఆడుకుంటా ఆ మాటలు చాలా బాగా వచ్చింది కానీ అక్కడంతా డిస్టబెన్స్గా ఉన్నింది అనమాట సరే ఇంక డిస్టబెన్స్లో ఎందుకు లే తలనొప్పి అయిన వాళ్ళకి కూడా నేను వాయిస్ ఇచ్చేస్తాను అని చెప్పాను అనమాట మా అమ్మాయికి ఇప్పుడు నేను గుడ్లన్నీ కొట్టేసి దీంట్లో వేసుకుంటూ ఉన్నాను అనమాట ఫస్టే కారం ఉప్పు పసుపు వేసేసాను ఎంత తగినంత మితంగా చూసుకొని ఇంకా గుడ్లన్నీ కొట్టేసి స్పూన్తో కలుపుతూ ఉన్నాను అనమాట నేనేం చేశాను ఫస్ట్ కారము ఆ పసుపు అది వేసేటప్పటికీ అది అది ఎంతగా కలవలేదు మళ్ళీ బాగా చాలాసేపు కలిపాను అదంతా ఎందుకు లేదు టైం వేస్ట్ అని తీయలేదు మొత్తం కరి కలిపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మునగాకేసి దాంట్లో మిక్స్ ఉన్నాను అనమాట అది చాలాసేపు కలిపి కలిపాను కోడిగుడ్డు అంతసేపు కలిపడం ఎందుకు లేదు బోర్ కొడుతుందని కొంచెం తగ్గించేశాను ఎక్కువ టైం ఎందుకులే అని తగ్గించాను అనమాట ఇప్పుడు ఇది వేసిన తర్వాత కూడా బాగా దాన్ని మిక్స్ చేశాను తర్వాత పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని మామూలుగా అయితే ఓవెన్లో కూడా చేసుకోవచ్చు చాలా బెటర్గా వస్తుంది ఓవెన్లో అయితే అది అలా కలిపేసుకొని ఒక గిన్నెకి ఆయిల్ పూసేసి ఓవెన్లో పెట్టేస్తాం అనుకోండి అసలు చాలా ఈజీ ఈ దీనికంటే కూడా ఇంకా ఓవెన్లో వాళ్ళు ఏం చేస్తాము ఇలాగేం చేసుకోవాలి రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఆడ రైస్ కుక్కర్ అవైలబుల్ లేదు నాకు అందుకని గ్యాస్ మీద చేయాల్సి వచ్చింది ఇక్కడ అనుకో మళ్ళీ ఇక్కడ ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత చేద్దాం అంటే నేను ఒక్కదాన్ని తినాల్సి వస్తుంది అక్కడైతే అందరం తింటాం కదా అనేసి అంటే మనది కదా మనం కోసుకున్నప్పుడు ఆ ఖుషి అందరూ పంచుకుంటే బాగుంటుంది నేను ఒక్కదాన్ని కూర్చొని తింటే కుమ్మకర్ణీ చెల్లెల్లాగా అంతగా ఏం బాగుండదు కదా ఇంకా తప్పదు ఒక్కోసారి వీడియోల కోసం తింటున్నాను అనుకోండి కానీ అక్కడ అది మనం మన చెట్లది కోసినప్పుడు మనం కొంచెం కొంచెం హ్యాపీగా అందరం కూర్చొని తింటే బాగుంటుందని చేశాను ఫ్రెండ్స్ అది ఏం చేశాను ఆయిల్ వేసాను కదా కాగిన తర్వాత ఈ కలిపిన నాని దాంట్లో పెట్టి మూత పెట్టేశాను చూస్తే మన మాములు మన ఆమ్లెట్ లాగే ఎంత టైం అవుతుందో అంత మనం చూసుకున్నా కొంచెం అట్లా ఉంటే అది పైన అంతా అయిపోయింది మళ్ళీ వచ్చిన నేనే అనవసరంగా దాన్ని తిప్పేటప్పుడు ఏం చేసా అట్లాగే తీసుకుంటే బాగుండేది పెత్తర పనులు చేస్తుంటే నేను అప్పుడప్పుడు మా అమ్మాయి చేతికిచ్చిందే నీట్గా తీసును నాకు కొంచెం అన్నమాట చేతులు పని చేసేటప్పుడు అన్ని కింద మీద వేస్తూ ఉంటా కింద పడేసుకోవడం అట్లాగే చేస్తూ ఉంటాం అంత దుడుకు దుడుకుగా చేసేస్తాను చాలా బాగా వచ్చింది చూడండి వచ్చిందానికి ఇచ్చి పడేసాను అమ్మా అమ్మాయి ఇంత బాగా తీసింది అసలు ఆ తిరగేయకుండా అట్లాగే తీసినా కానీ చాలా బాగుండేది తిరగేసి దాన్ని ఇంసపెట్టి దాన్ని మడర్ చేసి కూవి చేసేసాను అనమాట ఆమ్లెట్ని మొత్తానికి ఎట్ట చేసాము పెప్పర్ పొడి చల్లుతూ ఉంది మా అమ్మాయి మళ్ళీ కట్ చేసేటప్పుడు కూడా నేనేం గందరగోళం చేస్తానని మా అమ్మాయి నేను కట్ చేస్తాలే అని చెప్పి పైన పెప్పర్ పొడి చల్లేసింది ఇంకా వచ్చి కేక్ లాగా పిజ్జా లాగా కేక్ లాగా కట్ చేసుకొని కేక్ అనుకుందాం మనం ఏమవుతుంది ఎందుకంటే మంచి చెట్లు అని కోసం కదా ఆ ఖుషీని షేర్ చేసుకోవడం కోసం కేక్ తయారు చేసుకొని తిన్నాం అనుకుందాం అంతే కదా మన కాకు కోడుకుంటూ కేక్ అని పెడతా పేరు కూడా వెరైటీగా ఉంటుంది అందరూ స్వీట్గా చేస్తాం మనం హాట్ హాట్గా చేసుకుందాం చూడండి అసలు చాలా బాగా వచ్చింది ఓవెన్లో అయితే ఇంకా బాగా అంటే అంత అడల్పుగా ఉండకుండా మొత్తం సమయాన్ని గిన్నె పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బలం వస్తుంది అసలు నిజంగా బఫ్ఫులాగా అసలు చాలా బాగా కేక్ లాగే వస్తుంది దాన్ని మనం బాగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవచ్చు మేము ఒకసారి అయితే పన్నెండు ముక్కలు అన్నమాట ఒక్కొక్క రెండేసి ముక్కలు తీసుకున్నాము బాగా వస్తుంది ఇంకా లావుగా చాలా బాగా వస్తుంది స్వాంజీలాగా వస్తుంది కానీ అది ఆ బాండల్ వల్ల ఇంకా అట్లాగా కొంచెం ఎడలు పైపి అట్లయింది అయినా కానీ బాగా వచ్చింది చూసారు కదా అసలు ఎంత బాగా వచ్చింది నేనే అనవసరంగా దాన్ని ఇంచేసా చూడండి అసలు ఎంతో స్పాంజ్ లాగా పాపం అమ్మాయికి చేతులు కాలిపోతున్నాయి కాలితున్నా సరే వీడియో కోసం అట్లాగే చేస్తూ ఉంది పాపం చేతులు ఎలా కాలిపోతున్నాయి ఇంకా తర్వాత చేద్దాంలే అంటే ఆ పప్పీగా ఉండేది పోతుంది చల్లారితే కోడిగుడ్డు కదా అని ఇంకా అలాగే అనమాట టేస్ట్ కూడా చూసి బాగుంది అని చెప్తూ ఉంది అనమాట మా అమ్మాయి ఇప్పుడు నన్ను తినమనింది నేను ఇలా కాలుతుందని స్టైల్గా కొంచెం తీసుకొని నోట్లేసుకున్నాను అనమాట అలా కాదు పిజ్జా తిన్నట్టు తిను అనింది సరే అని అలా కొరుక్కొని తినారనమాట నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మాలుగు మునగా కూడా తాలింపు చేసుకుంటాం కదా మనం ఆ ఇట్లా చేసుకున్నా కానీ ఇంకా సింపుల్ మెథడ్ ఇది అదైతే ఎక్కువసేపు ఫ్యాన్స్ తాగు ఇదైతే సిమ్లో పెట్టేసాం అనుకోండి అయిపోతుంది కొంచెం మందపాటి గిన్నెలో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు ఓవెన్ లేని వాళ్ళు లేదా రైస్ కుక్కర్లో పెట్టేస్తే కూడా ఈజీగా అయిపోతుంది అవసరంగా ఎరగబొట్టేసాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్